దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు. ఈ వాగ్దానం వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు. మా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాం. ఈరోజు దేవుని వాగ్దానం 2వ దినవృత్తాంతముల గ్రంథం 32వ అధ్యాయము 7వ వచనం. ఎక్కువ సహాయము మనకు కలదు, మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. దేవుడు ఈ మంచి వాగ్దానాన్ని మనందరి పట్ల నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ మాట ఎవరు ఎవరితో చెప్తున్నారంటే, భక్తుడైన హిస్కియా యూదా ప్రజలు ఇజ్రాయేలు ప్రజలకు ఈ చక్కని మాటను ఆయన సెలవిస్తున్నారు. సందర్భం ఏంటంటే, అష్షూరు రాజైన సన్హెరీబు వచ్చి ప్రాకారాల్లో జొరబడ్డాడండి. ఇక వీళ్ళ మీద దాడి చేయడం ప్రారంభించాడు, చుట్టుముట్టాడు, వీళ్ళకి హెచ్చరికను కూడా పంపించాడు, కాసుకోండి నేను వచ్చానని. ఆ సమయంలో 7వ వచనంలో ఈ హిస్కియా అనే రాజు ప్రజలతో సైనికులతో అంటున్న మాట చూడండి, మీరు తిగులు పడద్దు, మీరు ధైర్యం విడవద్దు, మీరు భయపడొద్దు, మీరు విస్మయం అందొద్దు, ఆశ్చర్యపోవద్దు. ఈ సైన్యాలను చూచి, అష్షూరు రాజును చూచి, వాళ్ళను చూచి మీరు భయపడద్దు. ఎందుకంటే అతనికి కలిగి ఉన్న సహాయం కంటే ఎక్కువ సహాయం మనకు కలదు. అతనికి ఉన్న సహాయం ఎలాంటిదో చెప్పనా, మాంస సంబంధమైన బాహువే అతనికి అండగా ఉంది. అంటే దాని అర్థం ఏంటంటే, శరీర సంబంధమైన మనుషులే ఆయనకు అండగా ఉన్నారు. కానీ మనకు సహాయం చేయటానికి, మన యుక్తాలు జరిగించటానికి మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. కనుక ధైర్యంగా ఉండండి, ధైర్యంగా ఉండండి. అతనికి తోడుగా ఉన్నది మనుషులే, అతనికి తోడుగా ఉన్నది మాంస సంబంధమైన బాహువుగల మనుషులే అతనికి తోడుగా ఉన్నారు. కానీ మనకి ఈ మాంస సంబంధమైన మనుషులు కాదు మనకు తోడుగా ఉంది. మనకి గొప్ప దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, గొప్ప దేవుడు మనకు అండగా ఉన్నాడు. ఆ దేవుడు తోడు ఉండగా ఈడు మనల్ని ఏమీ చేయలేడు. మీరు భయపడద్దు, మీరు ధైర్యం వహించండి, ధైర్యం విడిచిపెట్టొద్దు, విస్మయం చెందొద్దు, దిగులు పడొద్దు. మన దేవుడు వారికంటే ఎక్కువ సహాయం మనకు ఆయన అనుగ్రహించబోతున్నాడు అని ఎప్పుడైతే హిస్కియా రాసి చెప్పాడో, ప్రజలు హిస్కియా చెప్పిన మాటను బట్టి నమ్మిక ఉంచారు. వారు నమ్మిక ఉంచారు, దేవుడు నిజంగా కార్యం చేశాడు. ప్రియ దైవ జనాంగమా, మీ మీదకు వస్తున్న శ్రమలను చూచి, మీ మీదకు వస్తున్న భయంకరమైన పరిస్థితులను చూచి భయపడుతున్నారా? మనకి ఎవరు తోడు లేరు, ఎవరు అండలేదు, ఎలాగ మాకు అని మీలో మీరు కంగారు పడుతున్నారా? కంగారు పడద్దు, దిగులు పడద్దు. మనకు ఒకవేళ శరీర సంబంధమైన ఈ మాంస సంబంధమైన ఈ బాహువులు, ఈ శరీర సంబంధమైన ఈ మనుషులు మనకు సహాయంగా లేకపోవచ్చు, కానీ ఎక్కువైన సహాయం మనకి ఇవ్వటానికి దేవుడైన యెహోవా మనకు సహాయంగా ఉండబోతున్నాడు. మనకు ఆయన తోడుగా ఉన్నాడు. భయపడద్దు, దిగులు పడద్దు. మన దేవుడు మన పక్షాన గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. ఈ మాటలు మీకు 2-3 చోట్ల మీకు నేను చూపించగలుగుతాను. ఎలీషాను తీసుకువెళ్ళడానికి శత్రువు మనుషులు పంపించాడండి, గుర్రాలు రథాలు వేసుకుని వచ్చేసాడు. ఎలీషా దగ్గర ఉన్న శిష్యుడు పొద్దున్నే లేచి, వాళ్ళు పాక దగ్గర తిరుగుతూ ఉంటారు, ఎక్కడ ఎలీషా, ఎక్కడ ఎలీషా అని తిరుగుతూ ఉంటే వెంటనే గమనించి పరుగు పరుగున దైవజనుడి దగ్గరికి వచ్చి, దైవజనుడా అయిపోయాం, ఇక మనం అయిపోయాం, మనల్ని తీసుకువెళ్ళటానికి శత్రువులు వచ్చేసారు, కత్తులు దూసి గుర్రాల మీద వచ్చేసారంటే, వెంటనే ఆ దైవజనుడు అంటాడు, అరే మన పక్షాన ఉన్నవారు వారికంటే అధికులరా అన్నాడు. ఎవరు లేరయ్యా మన పక్షాన, మన ఇద్దరమే ఉన్నాం. లేదు లేదు, మోకరించరా అన్నాడు. మోకరింపజేశాడు, కన్నుల మీద చేయి పెట్టి వీడు చూచున్నట్లుగా, నీ కాపుదల వీడు చూచున్నట్లుగా వీడి కన్నులు తెరవయ్యా అని ప్రార్థించాడు. దేవుడు నిజంగా వాడి కన్నులు తెరిచాడు. వెళ్ళరా ఇప్పుడు చూడన్నాడు, వెళ్ళి చూచి అంటున్నాడు, దైవజనుడా మన పాక చుట్టూ
అగ్ని రథాలు అగ్ని కుర్రాలు తిరుగుతున్నాయి. దేవుని సైన్యం తిరుగుతున్నారు. పర్వతాలు మన చుట్టూ ఉన్నారు. మరి శత్రువులు అదిగో ఎక్కడో ఉన్నారు వాళ్ళు. ఒకసారి ఆలోచిస్తే మనల్ని రహస్య ముందు చూస్తున్న తండ్రి ఆయన నిజంగా రహస్యంగా మనల్ని కాపాడుతున్నారు. ఆయన కాపుదలు ఎంతో గొప్పది. ఎక్కువైన సహాయాన్ని మనకు దయచేయబోతున్నాడు. దావీదును కూడా ఎలాగే కాపాడాడు కదా. దావీదు ఆయుధాలతో వెళ్ళి గొల్యాతును చంపాడా? లేదు, దేవుడు ఆయనకు తోడుగా ఉన్నాడు. దావీదు అంటున్నాడు గొల్యాతుతో, నువ్వు కత్తిని ఈటిని బల్యాన్ని వాటి బలాన్ని ధరించుకుని నా మీద యుద్ధానికి వస్తున్నావు, కానీ నీవు తిరస్కరిస్తున్న ఇజ్రాయేలీల దేవుడు సైన్యములకు అధిపతి యగు యెహోవా పేరట నేను నీ మీదకి యుద్ధానికి వస్తున్నా, ఈ రోజున నా దేవుడు నాకు నీ పైన జయమిస్తాడు అంటున్నాడు. నిజంగానే ఆయన నమ్మిన ప్రకారం దేవుడు జయమిచ్చాడు. అలనాడు ఆ ప్రజలు నమ్మారు. నమ్మిన ఆ ప్రజలకు జయమిచ్చాడు. నమ్మిన దావీదుకు జయమిచ్చాడు. నమ్మిన ఎలీషాకు జయమిచ్చాడు. ఈ రోజున దేవుడు ఎక్కువైన సహాయాన్ని మనకు దయచేయబోతున్నాడు. నమ్మండి, ఎందుకంటే మన దేవుడైన యెహోవా మనకు తోడుగా ఉన్నాడు. నమ్మితే ఖచ్చితంగా ఇదిగో ఇలాంటి మహిమ కార్యాలు చూస్తారు. నమ్మండి, మహిమలు చూడండి. దేవుడు మనందరి వెనుకల్లో ఈ మంచి మాటలు నెరవేర్చునుగాక. ఆమేన్. నేను మీకోసం ప్రార్థన చేయబోతున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల యేసురాజా, మీ పరిశుద్ధ బంగారు పవిత్రమైన నామమునకు నిండు మనస్తో కోట్ల కొలదిగా స్తుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నాం. ఈ వాగ్దానం వింటున్న ప్రియుల జీవితంలో దయచేసి ఈ వాగ్దానం నెరవేర్చి కృప చూపించండి. మీరు తోడై ఉన్నారయ్యా. అయ్యా, ఎక్కువైన సహాయం మాకు దయచేయబోతున్నారయ్యా. నమ్మిక ఉంచిన మా అందరి జీవితాల్లో మీరు చేస్తున్నందులకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నజరుడైన యేసు క్రీస్తు ప్రశస్తమైన నామములో మిక్కిలి వినయముతో ప్రార్థించి బ్రతిమలాడి వేడుకుంటున్నాం ప్రియ పరలోకు తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ. చిన్న గమనిక, ప్రతిరోజు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు దేవుని సన్నిధిని అనుభవిస్తూ ప్రార్థనా కొడికలు జరుగుతున్నాయి. దయచేసి ఇంతకుముందు చూడని మీలో ఎవరైనా ఉంటే మీరంతా కూడా ఆ ప్రార్థనా కొడికల్లో పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా ప్రభువు మీకు మనవి చేస్తున్నాం. చాలా గొప్ప గొప్ప కార్యాలు జరుగుతున్నాయి. ఇంతకుముందు ఎన్నడూ పాల్గొని వారు ఎవరైనా ఉంటే ఎందుకు మీరు పాల్గొకూడదు? మిమ్మల్ని అందరినీ మీటింగ్కి ఆహ్వానిస్తున్నాం. ప్రతిరోజు సాయంత్రం ఇదే ఛానల్లో 7 గంటల నుండి జరిగే మీటింగ్లో మీరు కూడా పాల్గొని దైవికమైన ఆశీర్వాదాలు పొందాల్సిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. మే గాడ్ బ్లెస్ యు ఆల్. థ్యాంక్ యూ.